దిస్ ఇస్ సుజనా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ హ్యాపీ గణేష ఫెస్టివల్ అనేసి మా ఇంట్లో ఎలా చేస్తాం ఈ ఫెస్టివల్ మీకు చూపిస్తాను. మీరందరూ ఎలా చేస్తారు అనేసి నా కమెంట్ సెక్షన్లో ఆ పిక్ యాడ్ చేయండి ప్లీజ్. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ 5 o'clock అయింది. స్నానం చేసుకుని అంత రెడీ చేస్తున్నాం అన్నమాట. కొద్దిగా ఇంకా రెడీ అయితే చేయలేదు, బట్ చేస్తున్నామండి ప్రిపరేషన్. ఎలా చేస్తున్నామని మీకు కూడా చూపిస్తాను చూడండి. బట్ చాలా న్యాచురల్గా అయితే కనపడతాను కదండి ఈరోజు. ఎవ్రీడే కొద్దిగా మేకప్ అయితే చేసుకుని వచ్చేదాన్ని. ఈరోజు ఏమీ లేదు, మార్నింగ్ డేసే అంత బిజీలో అయిపోయినమాట రెడీ చేసుకునే దాంట్లో. ఎలా ఎలా చేస్తున్నాం ఒకేసారి చూపిస్తాను చూడండి. అండ్ ఫైనల్ టచ్ ఎలా ఉందని కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడైతే నేను రంగులు వేసాను, సింపుల్గా వేసేసానండి. ఇక్కడ అంత స్పేస్ అయితే లేదు, ఉండే స్పేస్లో కొద్దిగా చిన్నగా రంగులు అయితే నేను వేసాను. ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను చూడండి. ఫుల్ మెస్సీ మెస్సీగా అయితే ఫుల్ మెస్సీగా ఉంది మా ఇల్లు అయితే. ఎక్కడ అక్కడ అన్నీ పడిపోయాయి. ఇంకా ఫైనల్ టచ్ కూడా నేను, ఫైనల్ టచ్ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఇక్కడ పికాక్ అండ్ లోటస్ ఉంది కదండి, అది నేనే ఇది ప్రిపేర్ చేసింది ఇంట్లో చార్ట్ పేపర్తో. ఎలా చేశాను అనేసి నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చేపిస్తాను. ఒకవేళ మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఇది అనేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఇదైతే హారము నిన్నైతే తీసుకొని వచ్చానండి. వాడికి ఎట్టిన రేట్ అయితే విపరీతము, ఎంత 170 దిగాడు. ఏ రేట్లు పెంచేస్తున్నాడు ఈ కరోనా వాళ్ళే అనుకుంటాను. ఎలా ఉంది పికాక్ అండ్ లోటస్ అనేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదైతే నేను చేసేకి 2 days ఏమో తీసుకున్నాను, బేబీ చూసుకొని కదా కొద్దిగా వర్క్ ఎక్కువైపోయింది. ఇల్లైతే చాలా చాలా మెస్సీగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోదండి ప్లీజ్. ఎక్కడంటే అక్కడక్కడే అన్నీ వేసేసాం, మార్నింగ్ చాలా బిజీ అయిపోయాం కదా. ఇక్కడైతే పాయసం కూడా రెడీ చేస్తున్నాం, అలాగే కొన్ని స్వీట్స్ కూడా రెడీ చేస్తున్నాము. చాలా ఎక్కడంటే అక్కడక్కడ అన్నీ పడిపోయాయి. మార్నింగ్ లేసి అన్నీ రెడీ చేయడం కొద్దిగా కష్టమే కదా. ఇక్కడైతే కుడుములకి అయితే మా అత్త అయితే రెడీ చేస్తుంది. నాకు ఇవన్నీ అంతగా రాదండి, రియల్గా చెప్పాలంటే అంతగా నాకు టోటల్గానే రావు. ఒకటి చేయమంటే ఇంకోటి చేసేస్తాను నేను. సో తను రెడీ చేస్తుంది. మీరంతా ఎలా చేస్తారండి? యాక్చువల్లీ నాకైతే ఇవన్నీ నాకు రానే రావు, ఇవన్నీ నేర్చుకోవాలి. సూన్ ఐ లర్న్ దట్. ఇవి ఒబ్బట్లు ఇంకా చాలా ఐటమ్స్ నానే చేసింది. నేనైతే నేనేం చేసే నాకు ఇవన్నీ రాదు. దానికి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ఈరోజు చెప్పాలంటే అవి సరిపోదన్నమాట. దానికి ఎప్పుడైనా నేను ఇంకొకసారి ఒక వీడియో తీస్తాను. అది సన్నీ ఫన్నీ అంటే ఫన్నీ అండి. ఒబ్బట్లు చేసేకపోయేసి అది కట్లెట్లు అయిపోయాయి ఎన్నోసార్లు నాకు. సో నేను ఆ రోజు ఇంకా నేను ఇవన్నీ నేను చేసేకైతే నేను వెళ్ళనే వెళ్ళాను. మా అయితే ఫస్ట్ రిస్ట్రిక్ట్ చేస్తాడు, నువ్వు చేయనే చేయదు స్వీట్ అనేసి. ఇదైతే నిన్నటి క్లిప్పింగ్ అండి. ఇక్కడైతే కజ్జికాయలు చేస్తున్నాము వినాయకునికి. కొద్ది ఎక్కువగానే చేస్తున్నాం, ఎందుకంటే పక్కింటోళ్ళకి అందరికీ ఇస్తే చాలా మంచిది కదా. ఫెస్టివల్ రోజు కొద్దిగా స్వీట్స్ అని పక్కింటోళ్ళకి ఆ ఎదురింటోళ్ళకి ఇస్తే చాలా మంచిది అంటారు. సో ఇద్దాము అందరికీ అనేసి మేము ఇక్కడైతే కజ్జికాయలు రెడీ చేస్తున్నాము. ఇక్కడైతే చూడండి మా బుజ్జుడు, మా బిజీలో మేము బిజీ అయిపోతే తన బిజీలో తను మ్యాట్ ఎత్తుకొని అక్కడ వేసేసాడు. పై ఉండే బట్టలని పీకేశాడు, ఇక్కడ అక్కడ అన్నీ పీకేసి దొల్లుతున్నాడు. సిక్కింగ్ ఛాన్స్ అనేసి వగ్గతా ఉండట్లేదండి. అల్లరోడు అయిపోయినాడు అంటే అల్లరోడు అయిపోయినాడు. కంట్రోల్ చేయడానికి మా వల్ల అవ్వట్లేదండి. ఎక్కువ మా ఆడితే అరిచేస్తున్నాడు, ఈ మధ్య ఏడ్చేదానికి అరిచేస్తున్నాడు మా మీద ఎక్కువ. ఇట్లా దొల్లుకుంటూ ఇది చేసుకుంటున్నాం. ఇక్కడ మా వర్క్ అయితే మేము చేసుకుంటున్నాం కంటిన్యూస్గా. ఇక్కడైతే ఆయిల్ హీట్ చేసుకొని కజ్జికాయలు అయితే వేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టేసాను ఇంకొన్ని, అలాగే చేసినవి కూడా ఉన్నాయి. అన్నీ వేసుకొని వేసుకొని అయితే చేసేసి రెడీ చేసుకొని వస్తున్నాం మొత్తంగా మేమైతే. మీరు కూడా కజ్జికాయలు చేస్తారా, ఏమో ఎలా చేస్తారు ప్రొసీజర్ అని ఇది కూడా నేను ఒక వీడియోలో చేస్తాను. చాలా ఫెంటాస్టిక్గా సూపర్గా ఉంటుందండి. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి. చూపిస్తాను ఇది కూడా ఎలా చేస్తాం మేము మా స్టైల్లో అనేసి. ఇక్కడైతే మార్కెట్కి అయితే వచ్చాము ఆ రోజే ఉన్న. ఇది పూల్ మార్కెట్ అండి. ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ చూసేకైతే ఎంత లుక్ంగా కనపడుతున్నా అంత లుక్ అయితే లేదు. కెమెరా ముందు వీడియో మీద అయితే బాగా కనపడుతున్నాయి, మెదమెదా మెరిచిపోతున్నాయి, బట్ అంత అయితే బాగాలేదు, అంత వాడిపోయాయి.
కొద్దిగా చూసుకొని చూసుకొని అయితే ఫ్లవర్స్ అయితే దీన్ని తీసుకొని వచ్చాము. ఇక్కడ అయితే మా ఆయన అయితే టెంకాయలు తీసుకుంటున్నాడు చూడండి. నేనైతే ఇగో ఎలా ఉందో ఒకసారి చూపిద్దామనేసి వీటి అట్లా వీడియో తిప్పుతున్నాను. తను అరుస్తున్నాడు పని చేయకుండా, ఏంది నువ్వు వీడియో తీస్తాను తెలుసుకున్నావు అనేసి. ఈ కరోనా ఉన్నా కూడా ఎవరెవరు ఇంట్లో కూర్చోవట్లేదు, అందరూ బిజీ అయిపోయినారు. మేము 10 నిమిషం బయటకు వచ్చేదానికి ఎంత భయపడిపోయినాం మేమైతే, బట్ ఎవరు అనలేదు. ఎంతమంది క్లౌడీగా ఉన్నారు, అంత క్లౌడీగా ఉందండి. ఇక్కడైతే కొంచెం వైట్ పూలు, ఎల్లో పూలు, రోజ్ ఫ్లవర్స్ అనేది తీసుకొని ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి రాలేదు సారీ, ఇటు స్వీట్ షాప్ మధ్యలో దొరికింది, కొన్ని స్వీట్స్ తీసుకుందాం వెళ్ళామన్నమాట. అక్కడ పైన గ్రీన్ కలర్ కనపడతాం స్వీట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో అది తీసుకుందాం అని అన్నాను, బట్ మా ఆయన ఒప్పుకోలేదు. దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్ కానీ చాక్లెట్ తీసుకున్నాడు, అది తీసుకుందాం. పైన ఎవరో స్వీట్ చూపించాడు, నాకు అది వద్దు, నాకు కింద చెంచం కావాలి అన్నాను. తను తిట్టేసి వద్దేం అవసరం లేదు అని ఇట్లా అన్నాడండి. అంటే తిట్టడం అంటే అంత తిట్టడం కాదండి, ఎందుకులే ఇప్పుడు అది చాలా రోజులు అయితే ఉండవు కదండి, ఫ్రిడ్జ్ కావాల్సి వస్తుంది. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు సద్యానికి, సో ఎందుకులే అనేసి మా ఆయన అన్నాడు అనమాట. ఆ తర్వాత అయితే ఈరోజు మేము నార్మల్గా అంటే పూజ చేయకుండా ముందు వినాయకునికి ఎక్కడైనా పోయేసి నవగ్రహాలు కాదు ఎక్కడైనా పూజ చేసుకొని వస్తామన్నమాట. నాగ పుట్టకి ఎలా వెళ్ళి పూజ చేసుకొని వస్తాము, బట్ ఇక్కడ మాకి కొత్తగా వచ్చాం కదా, పుట్ట ఎక్కడ ఉంటుందో మాకు ప్రాపర్గా తెలియదు. సో ఇక్కడ పక్కలో ఒక చెట్టు కానీ అట్లీస్ట్ చేసుకొని వద్దామని వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా ఉందండి, మా ఇంటికి కొద్దిగా 1 కిలోమీటర్ దూరంలో ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. కుడి అయితే ఎంత బాగుందో అంత ప్లీజెన్స్ ఇది వస్తుంది. ఒకవేళ మనం టెన్షన్స్ ఇంకా ఏమైనా వెళ్ళాము కూడా విత్ ఇన్ 10 మినిట్స్ మైండ్ రిలాక్స్ అయిపోయింది, అంత బాగుందండి గుడి అయితే. మార్నింగ్ వెళ్ళాలి ఏంటి గుళ్ళకి. ఇక్కడైతే దేవుడిని అయితే నేను చూపించట్లేదు, బికాజ్ దేవుడిని అయితే చూపించదు కదా, సో దానికైతే నేను దేవుడిని అయితే దగ్గరగా చూపించట్లేదు. ఇక్కడైతే చూడండి మా ఆయన నేను వీడియో తీస్తున్నాను తెలిసిన తెలిసి మాస్క్ వేసుకునేసాడు. మా బుజ్జోని చూడండి ఇట్లా అట్లా ఏసి 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 పెడుతున్నాడు. తనకి ఆకలింది అనుకుంటాను, ఎక్కువ వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే పూజ చేసుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చేసి పూజ చేసేసాము మేము కూడా. ఇదైతే ఫైనల్ లుక్ అండి, నేను రెడీ చేసింది. నాకు ఎలా అవుతుందో నాకు ఇష్టమైన యాంగిల్లో నేనైతే రెడీ చేశాను సింపుల్గా. బాగా రెడీ చేస్తాను నేను అనుకుంటున్నాను, ఎలా ఉందని మీ కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీరందరూ ఎలా చేస్తారో అనేసి ఆ పిక్ నాకు తప్పకుండా యాడ్ చేయండి ప్లీజ్. ఇక్కడైతే మేము మాకు 3 పళ్ళ్యాలు అయితే వేసుకుంటాం మా ఇంట్లో, సో దానికని 3 పళ్ళ్యాలు అయితే వేసాము. చెప్పాను కదా ఉబ్బట్లు ఇవన్నీ నాకైతే రావు, మాత చేసింది, నేను హెల్ప్ అయితే చేయించాను కొద్దిగా అంతే. హలో అండి, ఇక్కడైతే రెడీ అయిపోయి పూజ కూడా చేసేసామన్నమాట. ఎలా పూజ చేసాం కూడా అది వీడియో కూడా క్లిక్ చేశాను. ఇదేంది మా ఫైనల్ లుక్, నా డ్రెస్ అయితే సింపుల్గా రెడీ అయిపోయాను ఈరోజు. ఎక్కువ గ్రాండ్ అయితే నా వల్ల కాలేదు, బాబు కూడా ఎక్కువ వర్క్స్ ఉంది కదండి, సో దట్స్ వై కాలేదన్నమాట. ఇక్కడైతే ఇంకా చూడండి మా గణేశుడు ఉన్నాడు, బట్ గణేష మ్యాటర్ రావాలంటే చాలా కాస్ట్ చెప్తున్నాడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం నేను చూశాను, అంత 116 1,000 పదార్లు అని చెప్పాడు. నేను ఇట్లే షాక్ అయిపోయాను, ఏంటి ఇది ఇంత చెప్తున్నాడు అనేసి. ఆ తర్వాత 5-6 షాప్స్ తిరిగాక ఆ తర్వాత అయితే మా గణేష్ అయితే దొరికాడు. తను 700 చెప్పాడు లాస్ట్ ఫైనల్ రేట్ అన్నాడు, బట్ ఇలా అలా బ్యారన్ చేసి ఇలా చేసి 300 అయితే తెచ్చాము. ఇంట్లో ఉన్న ఐటమ్స్లో మా స్టైల్లో మేమైతే పూజ చేసాము. మీరు ఎలా చేస్తారో అనేసి నాకు ఇది తెలియజేస్తే, సో ఇట్స్ విల్ హెల్ప్ ఫర్ మీ. మీరు ఎలా చేస్తే నాకు ఫొటోస్ అయితే పెట్టండి. ఇవైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి, దేవునివి మావి ఎలా ఉన్నాయని చూడండి. ఈరోజు వీడియో మీకే తప్పకుండా ఇష్టమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆ క్రాఫ్ట్ వర్క్ ఎలా చేశాననేసి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను చూడండి, అది కూడా ట్రై చేయండి. దాంట్లో ఏముందండి, జస్ట్ చార్ట్ పేపర్లో కదా, ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో. ఈరోజు వీడియో ఏమైనా మీకు ఇష్టమైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. సో నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.